ఈనాడు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశం రెండవ రోజు ప్రారంభం మన దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి గారి జన్మదినం నాడు నిన్న ప్రారంభించుకున్నాం ఈ రోజు ఈ రెండవ రోజు సమావేశంతో ఈ కార్యక్రమాన్ని మనం ముగిస్తున్నాం అలాంటి ఈ సమావేశానికి వేదికపై అధ్యక్షత వహించినటువంటి మన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి రథచోదకుడు ప్రజల హృదయాల్లో ఎప్పుడు విన్నా ఎక్కడ విన్నా ఏ గడపలో విన్నా జగన్ 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 అన్నటువంటి నామస్మరణతో ఆంధ్ర రాష్ట్రం ఈనాడు ఆ నామస్మరణతో పులకించుతోంది. అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు వేదికపై ఉన్నారు. అలాగే ఒక గొప్ప మహానేతకు సతీమణి ఎంతటి విషాదాన్ని కూడా దిగమింగి తన భర్త మరణానంతరం అనేక అవమానాల్ని ఎదురొడ్డి ఈనాడు మనకి ఇంతటి గొప్ప ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డి గారిని చేసేసినందుకు ఆమె నిర్వర్తించినటువంటి భూమిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు ఈనాడు భారతదేశంలోనే ఈనాడు విజయమ్మ గారి పాత్ర అన్నటువంటిది మనం మరువలేనటువంటిది మనందరం అభిమానించి అమ్మగా గౌరవించుకునే ఒక గొప్ప వ్యక్తిగా ఈనాడు మన విజయమ్మ గారు కూడా వేదిక మీద ఉన్నారు. అలాగే వేదిక మీద ఉన్నటువంటి మంత్రులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్టీకి వివిధ స్థాయిల్లో ఈనాడు జిల్లా పార్టీ అధ్యక్షులు, ప్రాంతీయ కార్యదర్శులు అందరూ ఈ వేదిక మీద ఉన్నారు. అన్నిటికంటే మిన్నగా జిల్లా నలుమూలల నుంచి ఒక ప్రవాహంలా, ఉత్తుంగ తరంగంలా, ఒక విప్లవంలా, ఒక సునామీలా మొత్తం రాష్ట్రం కదిలివచ్చి ఈనాడు ఇక్కడి ప్రాంగణంలో ఉన్నటువంటి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియచేసుకుంటూ ఆ దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారికి మనందరం కూడా జోహార్లు అర్పించుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమాన్ని, రెండవ రోజు కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. మన అధికార ప్రయాణం 3 సంవత్సరాలు దాటింది. 3వ సంవత్సరం దాటి 4వ ఏటలో అడుగుపెట్టాం. అంటే మనం ఈ 3 ఏళ్లలో సాధించినటువంటి విజయాలు, 3 ఏళ్లలో మన ప్రయాణం ఎంతవరకు సాగింది, ఎక్కడ మనం ఉన్నాం, ఈ ప్రయాణంలో ఏ మలుపులో మనం ఉన్నాం ఒకసారి సమీక్షించుకోవాలి కదా. ఆ సమీక్షే ఈ ప్లీనరీ అని చెప్పి మీకు మనవి చేస్తున్నాను. నేను ఇవాళ నాయకులు, నేతలు మనకిస్తున్నటువంటి ఈ సందేశాలని తీసుకోవాలి, స్వీకరించాలి. నిన్న మన నేత జగన్మోహన్ రెడ్డి గారు, మన అమ్మ విజయమ్మ గారు ఇచ్చినటువంటి ఈ సందేశం ఈనాడు మనం ప్రజల్లోనికి తీసుకుని వెళ్ళాలి. అంతేకాదు మనం ఇంకా విజయానికి చేరువవుతున్నాం. మన ఖచ్చితంగా మన శత్రువులపై వ్యూహాత్మకమైనటువంటి దాడులు మనం నిర్వహించాలి, లేకపోతే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు, వాళ్ళు చిత్తం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ప్రజల్లో
గందరగోళాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు చేయడం ఏంటి? ఏనాడైనా ప్రజల కోసం ఆలోచించారా? ఏనాడైనా ప్రజా సంక్షేమాన్ని కాంక్షించారా? అభివృద్ధి పదం వైపు నెరుతికి తీసుకువెళ్లాలనే ఆలోచన చేశారా? చేయనటువంటి వాళ్ళు వాళ్ళు మాట్లాడుతుంటే మనం చేతులు కట్టుకొని ముడుచుకుంటే ఎట్లా? మనం ఈనాడు కథన రంగంలో అడుగుపెట్టాం, సమరానికి సిద్ధమవుతున్నాం. ఈ సమయంలో మనకు ఖచ్చితమైనటువంటి ఉత్సాహభరితమైనటువంటి కార్యోన్ముఖులమై ఈనాడు కార్యకర్తలుగా ముందుకు మన కథలోత్సాహంతో ముందుకు వెళ్ళాలి. అందుకోసమే ఈ ప్లీనరీ నిర్దేశించబడింది. చాలా స్పష్టంగా మనం విజయాన్ని సాధించడమే మన ముందున్నటువంటి లక్ష్యం. ఆ లక్ష్యం వైపు మన జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు మనం అనేకమైనటువంటి ఆయుధాలు మనకిచ్చారు. సంక్షేమం, అభివృద్ధి ఈ రెండు చక్రాలుగా ఆంధ్ర రాష్ట్ర ప్రగతి రథం ముందుకు నడుస్తోంది. దానికి నాడు సారథ్యం వహిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ పరిస్థితుల్లో ఎలా వెళ్తున్నారో మనందరికీ తెలుసు. నేను ఇవాళ ఒక పేపర్లో చూశాను ఆర్టికల్. ఏమండి, అవి వదిలేస్తున్నారు, సంక్షేమ కార్యక్రమాలు వదిలేస్తున్నారు, అభివృద్ధి కార్యక్రమాలు వదిలేస్తున్నారు, చేసిన సంస్కరణలు వదిలేస్తున్నారు. ఇవి వదిలేసి స్పీకర్ గారు ప్లీనరీకి వచ్చారు, రాజకీయ సమావేశంలో పాల్గొంటున్నారు. ఇవాళ చదివాను నేను ఈనాడులో. నేను అడుగుతున్నా రామోజీరావు గారు, నేనేనా ఈనాడు ఇక్కడికి వచ్చాను? గడిచిన మహానాడులో ఆనాటి స్పీకర్ శివప్రసాద్ గారు మాట్లాడింది మీరు వినలేదా? ఆర్ యూ డఫ్ ఇయర్? మీరు కనలేదా? ఆర్ యూ బ్లైండ్? మీరు గుడ్డి వాళ్ళ, మీరు వినలిస్తే ఆనాటి మీరు రాశారు కదా రాతలు. ఈరోజున నేను పార్టిసిపేట్ చేసిన కోసం మీరు ఎందుకు అంత తపన పడుతున్నారు? మంచి చేసింది అని రాయండి. ఈ ప్రభుత్వం చేసింది ఒక్కనాడైనా సరే మీరు రాశారా? మీకు కనబడలేదు. ఇలాంటివి కనబడతాయి, ఇది సరైనటువంటి పద్ధతి కాదు. మీరు సరిచేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీకు ఒక్కరు చెప్తున్నాను, అన్ని పత్రికలకి చెప్తున్నా, నేను బేసిక్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యుడిని. ఆ తర్వాతే మా నాయకుడు ఆదేశించి మీరు పోటీ చేయండి అంటే నా నియోజకవర్గానికి శాసనసభ సభ్యుడిగా పోటీ చేశాను. ప్రజలు తీర్పు చెప్పారు, నేను శాసనసభ్యుణ్ణి. ఆ తర్వాత మీరు శాసనసభాపతిగా విధులను నిర్వహించండి ఆదేశిస్తే నేను శాసనసభాపతిగా ఈనాడు విధిని నిర్వహిస్తున్నాను. అంతే తప్ప ఈనాడు మీరు నేను నేనుది మీ నేదో కాని పని చేస్తున్నాను, తప్పు పని చేస్తున్నాను అని మీరు రాసే పద్ధతి మానుకోవాలి. ఎస్, ఇప్పటికీ చెప్తున్నాను, రేపు చెప్తాను, ఎల్లుండి చెప్తాను, ఆ మరుసటి చెప్తాను, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యుడిని మాత్రమే, ఆ తర్వాతే శాసనసభ సభ్యుడిని, తర్వాతే శాసనసభాపతిని. ఏమండి ఈరోజు నాకు పునర్జన్మనిచ్చినటువంటి ఈ రాజకీయ పార్టీ? పండగలు జరుగుతుంటే నేను ఇంట్లో కూర్చోవాలా? అలాగే అందరు స్పీకర్లు ఆ రోజు కూర్చోవాలి కదా. కాబట్టి ఈ విధమైనటువంటి పద్ధతి కరెక్ట్ కాదు. ఇవాళ ఎన్నో చేస్తున్నారు, సంస్కరణలు చేస్తున్నారు, సంక్షేమ పథకాలు చేస్తున్నారు. ఈనాడు గాంధీజీ కలలు కలిగినటువంటి మరి ఇవాళ మనకి స్థానిక సుపరిపాలన చేస్తున్నారు, వాటి గురించి రాయిరే. నేరుగా ఈనాడు పథకాలన్నీ పేదవాడిగా గంధిస్తున్నారు, దాని గురించి రాయిరే. గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేశారు, దాని గురించి రాయిరే. రైతు మేల కోసం ఈనాడు రైతు భరోసా ఏర్పాటు చేశారు, దాని గురించి రాయిరే. అనేక కార్యక్రమాలు గ్రామ గ్రామాల ఈనాడు ఆరోగ్య కేంద్రాలు హెల్త్ క్లినిక్స్ ఎస్టాబ్లిష్ చేశారు, దాని గురించి రాయిరే. ఏమిటి మీరు రాష్ట్రంలో మీకు అర్థమవుతుందా? ఏంటి ఏంటి మంచి చేయలేదో చెప్పమని అడుగుతున్నాం మేము. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈనాడు మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల సంక్షేమాన్ని కాంక్షించి అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకెళ్తే దాని గురించి మాట్లాడారు. ప్రమాణ స్వీకారం చేసిందనే చెప్పారు. నేను
నీతివంతమైన పాలన అందిస్తానని, అవినీతిని నిర్మూలిస్తానని, పేదరికాన్ని పారదోలుతానని, ఈనాడు సంక్షేమ పథకాలు సంక్షేమ ప్రగతి రాష్ట్రాన్ని నిర్మిస్తానని, వైద్యం ఆరోగ్యం సంక్షేమం అభివృద్ధి రంగాలలో ఈనాడు ముందుకు దూసుకువెళ్తామని, పేదరికం విద్యకు అడ్డంకి కాకూడదని, పేదరికం వైద్యానికి అడ్డంకి కాకూడదని, పేదరికం సేద్యానికి అడ్డంకి కాకూడదని, పేదరికం సంక్షేమం ఈనాడు నేరుగా వాళ్ళ ఇంటికి చేరాలని, అభివృద్ధి ఈనాడు మొత్తం పల్లెలకు చేరాలని ఇంత ప్రయత్నం చేస్తుంటే అది మీరు కనిపించడం లేదా? స్పీకర్ గారు ప్రేమరీకి వచ్చారని చెప్పి వస్తున్నారు. ఏనాడైనా ఒక మంచి చేయాలనే ఆలోచన మీరు చేశారా అని నేను అడుగుతున్నాను. 31 లక్షల పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు, దాని గురించి రాయిరే. ఈవేళ 16 లక్షల ఇళ్ళు నిర్మాణాలు జరుగుతున్నాయి జగనన్న కాలనీలు, దానికోసం రాయిరే. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఈనాడు నేరుగా పేదలకి సంక్షేమ పథకాలు అందే అద్భుతమైనటువంటి ప్రక్రియను ఈనాడు చేస్తున్నారు. జగన్ గారు ఇక్కడ బట్టలు నొక్కితే అక్కడ అమ్మఒడిలో చేరుతుంది, జగన్ గారు బట్టలు నొక్కితే వాహనమిత్రకు చేరుతుంది, జగన్ గారు బట్టలు నొక్కితే రైతు భరోసాకు చేరుతుంది, జగన్ గారు బట్టలు నొక్కితే జగనన్న చేదోడుకు చేరుతుంది, జగన్ గారు బట్టలు నొక్కితే జగనన్న తోడుకు చేరుతుంది, జగన్ గారు బట్టలు నొక్కితే ఈనాడు జగనన్న చేయూత చేరుతుంది, జగన్ గారు బట్టలు నొక్కితే అమ్మఒడికి చేరుతుంది, జగన్ గారి పట్టణం నొక్కితే విద్యాదేవుడికి చేరుతుంది, జగన్ గారి పట్టణం నొక్కితే విద్యా కానుకకు చేరుతుంది, జగన్ గారి పట్టణం నొక్కితే ఈనాడు మొత్తం యాతన్న నేస్తానికి చేరుతున్నాయి, జగన్ గారి బట్టణ నొక్కితే ఆసరాకి చేరుతుంది, జగన్ గారి పట్టణం నొక్కితే ఈనాడు నేతన్న తోడుకు నేతన్న నేస్తానికి చేరుతుంది. ఈ విధంగా మధ్యవర్తులు లేరు, దళారీలు లేరు, రాజకీయ బ్రోకర్లు లేరు, మొత్తం ఈనాడు అభివృద్ధి వికేంద్రీకరణ నేను శాసనసభను నియంత్రించగలగాలి, ఇక్కడ నేను నియంత్రించలేను. నేను ఇక్కడ పార్టీకి విజయుడిగానే మన పార్టీ జాతీయ కార్యదర్శి గారు ముగించమన్నారు, నేను ఇంకా ప్రారంభంలోనే ఉన్నాను, టేకాఫ్లో ఉన్నాను. మీరు ఆగిపోమంటే నాకు కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంది. ఎందుకు నేను అంటున్నానంటే ఇవన్నీ మీరు చూస్తున్నారు, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం, రైతు వ్యవసాయ రంగంలో అద్భుతమైనటువంటి సంస్కరణలు, రైతు భరోసా పెట్టి ఈనాడు ఈ క్రాప్ పెట్టి, అలాగే ఈనాడు ఈ ప్రొక్యూర్మెంట్ పెట్టి, అలాగే ఇంటికి విత్తనాలు అందించి, ఇంటికి రసాయనాలు అందించి, ఇంటికి ఎరువుల మందులు అందించి, ఇన్ని కార్యక్రమాలు రైతు భరోసా ద్వారా మనం ఈనాడు చేస్తున్నాం. అలాగే మనకి విద్యారంగంలో మనం అనేక సంస్కరణలకు వెళ్ళాం. మీకు తెలుసు ఈనాడు పేదరికం పోవాలంటే విద్య పనిముట్టుదానికి, పేదల జీవితాల్లో ఈనాడు వెలుగులు ఉండాలంటే ప్రతి పేదవాడు ఈనాడు విద్యను అభ్యసించాలి. పేదరికం పోవాలంటే ఖచ్చితంగా మన పిల్లలకి విద్యను అభ్యసించే ప్రయత్నం జరగాలి. అది జరిగితేనే మనం న్యాయం చేసేవాళ్ళు అవుతాం. ఇవాళ ఏందనుకుంటే ప్రపంచం మన కోసం ఆగటం లేదు, విజ్ఞాన ప్రపంచం పరుగులు తీసుకుంటూ ఉరకలు వేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంది. ఆ విజ్ఞాన ప్రపంచంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మన పేద విద్యార్థి కూడా పోటీదారుడుగా ఆ పరుగు పందెంలో దరఖాస్తుదారుడు కావాలి. దరఖాస్తుదారుడే కాదు, ఆ విజ్ఞాన వేదిక మీదను ఈనాడు విశ్వవిద్యాలయ వేదికపై మన కుర్రవాడు విశ్వవిద్యార్థిగా నిలబడాలనే ఆయన కంటున్నటువంటి కలలు ఈనాడు పేదవారికి విద్య అభ్యసించాలి. ఇది ఖచ్చితంగా అందుకే నాడు నేడు ఈనాడు కార్పొరేట్ స్థాయిలో ఈనాడు సంస్కరణలు రూపుదిద్దుకుంటున్నాయి. నేను ఒకటే మనవి చేస్తున్నాను, ఎవరెన్నుకున్నా ఇక్కడ మా పెద్ద ఆయన కూడా రెడీగా ఉన్నారు, నువ్వు ఆఫ్ చేయమని చెప్పి 2 నిమిషాల్లో క్లోజ్ చేసేస్తాను నేను. ఇవన్నిటికీ వెళ్తే కాస్త ఆలస్యం వస్తుంది, నాకు మరి అదృష్టమో దురదృష్టమో నాకు తెలియదు. నేను శాసనసభలో కూడా మాట్లాడాలని నోట్ ప్రిపేర్ అవుతాను, తక్కువని క్లోజ్ చేస్తాను. ఈరోజు కూడా నేను నోట్ ప్రిపేర్ అయ్యాను, కానీ నాకు తప్పదులేండి, అది చాలామంది ఇంకా మాట్లాడాలి. పైగా మన అధ్యక్షుడు వారు ఈనాడు మరి మనకి ముగింపు ఉపన్యాసం, మనకి దశ దిశ నిర్దేశాలు కూడా
వారు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కానీ నేను మీకు ఒక్కటి చెప్తున్నాను సార్, ఎవరు ఎన్ననుకున్నారు, మీ లక్ష్యాల వైపు మీరు ప్రయాణించండి. మీకోసం మేమందరం సిద్ధంగా ఉన్నాం. మీతో కలిసి నడవడానికి, మీతో కలిసి ప్రయాణించడానికి మీ అభివృద్ధి రథాన్ని ముందుకు నడిపించండి, సంక్షేమ రథాన్ని పరుగులు తీయించండి. మేమందరం మీతో ఉన్నాం. ఎవరో ఎవరో ఏదో ఉంటారని మీరెప్పుడూ ఆలోచించరు, మీ ఆలోచించలేదు కూడా. మీ లక్ష్యాలను నిర్దేశించుకున్నారు, అటువైపుగా పరుగులు తీస్తున్నారు. మీకు ఒక్కరు చెప్తున్నారు, గడిచినటువంటి ప్రభుత్వం మనకు ఈ దుష్ట దుర్మార్గ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని ఈ గద్దె నుంచి దించాలని మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధానికం మిమ్మల్ని ఎంచుకొని ఈనాడు ఆ నాయకత్వం ఆ రోజు ఓటేసి గెలిపించారు. కానీ ఈ రోజు మీకు చెప్తున్నాం, జగన్ గారి సానుకూల ఓటుతో, ప్రో జగన్ ఓటుతో రేపు ప్రభుత్వాన్ని మనం 175 స్థానాలు కూడా గెలుచుకోబోతున్నామని విజ్ఞప్తి చేస్తున్నాను. చాలా మందికి తెలియదు అది. సార్ అంటుంటారు పచ్చ పత్రికలు అని, పచ్చ పత్రికలు కావు సార్, అవి పక్షపాత పత్రికలు, పక్షపాతంతో కొట్టుకుంటున్నటువంటి పత్రికలు. కొద్దిగా ఆ గజ్జి దూల భక్తులు కూడా ఆపితే వాస్తవాలు కనబడతాయి. కింద ఏం జరుగుతుందో తెలియదు వాళ్ళకి. గడప గడపకు మేము వెళ్తున్నాం, మాకు తెలుసు ప్రజల ప్రతిస్పందన ఏంటి, ప్రజలు ఏ విధంగా ఉన్నారని. ఒక గ్రామంకి నేను వెళ్తే 75 ఏళ్ళు పైబడ్డ ముసలామే ఆమన్నారు, ఆయన ఆ జగన్ బాబు నాకంటే చిన్న ఆయన, కానీ ఆయనకి నమస్కారం చేయాలి. ఇవాళ ఇవి ఉన్నాయే, ఏవి కమిటీలు, జన్మభూమి కమిటీలు అవి ఏవీ లేకుండా డైరెక్ట్ గా మాకు రావాల్సినటువంటి డబ్బులు మా ఖాతాలో వేస్తున్నాడు ఆ మహానుభావుడికి నేను నమస్కారం పెట్టానని చెప్పి తెలియచేయబడ్డాది ఆ వృద్ధ మహిళ.